హాయ్ హలో వివర్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? హాయ్, ఈ రోజు మేము మా రక్షాబంధన్ కోసం అని అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్కడ పిల్లలు ఉంటారు, అందుకనే వచ్చాము. అంతే, మా ఊర్లో ఉన్న ఫేమస్ టెంపుల్ ఇది, చాలా ఫేమస్. ఇక్కడ నియర్లో, మిర్యాలగూడ నియర్లో, నల్గొండ డిస్ట్రిక్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది తెలుసు. ఒకవేళ తెలియని వాళ్ళకి మాత్రం చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. చాలా అంటే చాలా ఫేమస్. ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందని అందరి నమ్మకం. మీకు కూడా ఒకసారి చూపిస్తాను మా టెంపుల్ ఎలా ఉంది, ఏంటిది అని చూడండి. ఇక్కడ ఏమేమి మొక్కులు చెల్లిస్తారు, ఏంటిది అనేది కూడా డీటెయిల్గా మీకు చెప్తాను ఈ వీడియోలో. ఇంకెందుకు ఆలస్యం, మీకు రూట్ అయితే నేను మొత్తం పెట్టట్లేదు, మిర్యాలగూడ నుంచి మొత్తం పెట్టట్లేదు. ఎందుకంటే నేను మధ్యలో నుంచి ఎంటర్ అయ్యాను కాబట్టి. మీకు ముకుందాపురం దాటిన తర్వాత మిర్యాలగూడ నుంచి త్రిపురారం క్రాస్ అయిన తర్వాత త్రిపురారం నుంచి ముకుందాపురం వస్తుంది. ముకుందాపురం క్రాసింగ్లో మాత్రం వీడియో స్టార్ట్ చేశాను నేను. అక్కడి నుంచి వస్తే ఎంత ఉండదు డిస్టెన్స్ అనేది, చాలా 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ ఉంటుంది అంతే డిస్టెన్స్. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది టెంపుల్ అనేది. చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్, చాలా బాగుంటుంది కూడా. చూద్దాం మనం, పోదాం. నేనైతే ఎక్కువ రెగ్యులర్గా చాలా సార్లు వచ్చాను నేను ఇక్కడికి, మాక్సిమం వస్తాను. ఎట్లాంటి పండగ వచ్చినా కానీ వస్తాను. ఇది వచ్చేసి ఏంటి అంటే కోడమేశమ్మ టెంపుల్. ఈ టెంపుల్ చాలా మందికి తెలుసు. కోడమేశమ్మ దగ్గర ఏం కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడ వచ్చేసి మంగళవారము, గురువారము, సండే మాత్రం చాలా రష్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కరోనా టైం కాబట్టి ఎలా ఉందనేది మనకు తెలియదు పెద్దగా. నేను కరోనా వచ్చిన తర్వాత ఇది థర్డ్ టైం రావడం. కరీంనగర్ కదా ఉండేది, కొంచెం రావడానికి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. అందుకనే వచ్చినప్పుడల్లా నేను ఇక్కడ దర్శనం చేసుకుని పోతాను. ఈసారి మీకు వీడియో పెడదామనే, చూద్దామనే వీడియో చేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసేస్తాను. ఓకే, చూడండి కోటమేశమ్మ టెంపుల్ ఎలా ఉంటుంది అనేది. కోటమేశమ్మ టెంపుల్ వచ్చేసి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది చూడటానికి. ఇది కొంచెం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. మీకు నేనైతే మెయిన్ రోడ్డు క్రాసింగ్లో ఉన్నాను. ఇది వచ్చేసి మిర్యాలగూడ నుంచి వచ్చే రోడ్ అన్నమాట. 20 మినిట్స్ కనుక వెళ్తే మనం మిర్యాలగూడ వచ్చేస్తుంది. ఇట్ సైడ్ రైట్ సైడ్లో చూసినట్లయితే నాగార్జున సాగర్ రూట్ ఉంటుంది. నాగార్జున సాగర్ కూడా ఇక్కడ నుంచి వెరీ లాంగ్ ఏమి ఉండదు, 1 అవర్ 1½ అవర్కి మించి అయితే ఉండదు టైం. అయితే ఇక్కడ నుంచి మనం ఎంటర్ అయ్యాము, కోటమేశమ్మ ఏరియాలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఫస్ట్ ఊరే కోటమేశమ్మ ఊరు టచ్ అవుతుంది. ఈ కోటమేశమ్మ టెంపుల్ ఇలా ఉంటుంది. ఇక్కడ అసలు ఇల్లులు అలాంటివి ఏమి ఉండదు, జస్ట్ ఇదంతా కూడా టెంపుల్ ఏరియానే. టెంపుల్కి సంబంధించిన అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మనము వేరే ఐటమ్స్ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మనకి ప్రతిదీ దొరుకుతుంది. టెంపుల్గా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ దొరుకుతుంది. మనకి ఇక్కడ పండగలాగానే ఉంటుంది, జాతర జరుగుతే ఎలా ఉంటుందో సేమ్ అదే టైప్లో. ఈ ఫ్రెండ్ ఇలా ఉంటుంది అంటే మేము ఎంట్రెన్స్లో ఉన్నాం కాబట్టి ఇలా ఉంటుంది. ఇక్కడ ఫంక్షన్స్ అవన్నీ కూడా జరుగుతాయి, ఫంక్షన్ హాల్స్ కూడా ఉంటుంది. మీరు ఎటువంటి ఫంక్షన్ అయినా చేసుకోవచ్చు ఈజీగా. రెడ్ గ్రీన్ కలర్ ఇవ్వరు అది. నెక్స్ట్ వచ్చేసి తర్వాత చేసి
వచ్చేసి ఎల్లమ్మ దేవత. ఇలా ఉంటుంది మొత్తం. కొబ్బరికాయలు కూడా కొట్టాలనుకుంటే ఈ ప్లేస్లో పెట్టుకోవాలి. తర్వాత లోపలికి వెళ్తాం. ఎప్పుడే పెట్టినారా? అబ్దుల్ కాబ్బా దగ్గర ఉంది. మాకు దర్శనం అయిపోయింది, ఇంక ఇంటికి బయలుదేరేది. కాకపోతే కొంచెం వేరే పని ఉంది, రావాల్సిన వాళ్ళు ఇంకా రాలేదు. ఇది మా కోడమ్మ విలేజ్ టూరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.